Ayodhya case Vicharananu, Aiduguru Nyayamurtula Rajanga Dharmasanam, October Padaharana Purti Chesindi. Vivadaspada Stalam Mottam Vistirnam, Rendu Point Yedu Yedu Yakralu. Dasabdala Nati Vivadampai Hindu Muslim Pakshala Badanu Sagai. In Nela Vivadamlo Yavari Badari into Ipuchudam. రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని నాటి బ్రిటిష్ పాలకులు కూడా పరిష్కరించలేకపోయారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉండడంతో ఈ వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది. దశాబ్దాల నాటి వివాదంలో హిందూ పక్షంలో నిర్మోహి అఖాడ, భగవాన్ శ్రీరామ్ లాలా విరాజ్మాన్, అఖిల భారత హిందూ మహాసభ, రామజన్మభూమి న్యాస్ తదితరులు కక్షిదారులు. ముస్లిం పక్షంలో సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డ్, మహమ్మద్ ఇక్బాల్ అన్సారీ, దివంగత ఎం సిద్దిక్ తరపున అతని వారసుడు, సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డ్ తదితరులు కక్షిదారులు. అయోధ్యలో వివాదాస్పద భూమి మొత్తం శ్రీరాముడి జన్మస్థానం. ఇది కోట్లాది హిందువుల విశ్వాసం, పురాణాల్లోనూ ఉంది. ఈ విశ్వాసమే సాక్ష్యం. ఆ స్థలం మొత్తం దేవుడికే చెందుతుంది. రామజన్మభూమి అనేది చట్టపరంగానూ నిలుస్తుంది. ఇది దేవుడి ప్రతిరూపమై ఆరాధనాక్షేత్రమైంది. అక్కడ మహిమాన్వితుడైన పరాత్పరుడు ఉంటాడని అందరి నమ్మకం. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. వివాదాస్పద స్థలంలో ఆలయం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ నివేదిక కూడా ఇచ్చింది. అక్కడ మసీదు నిర్మించినప్పటికీ రామజన్మభూమి తన దైవత్వాన్ని కోల్పోలేదు. ఆలయాన్ని కూల్చివేసినా దాని పవిత్రత అలాగే ఉంటుంది. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి ఉండవచ్చు. అంతమాత్రాన ఆ స్థలం తమదే అనే హక్కు వారికి ఉండదు. బాబ్రీ మసీదు నిర్మాణం లోపల మనుషులు, జంతువుల విగ్రహాలు కనిపించాయి. విగ్రహారాధన ఇస్లాం విశ్వాసానికి వ్యతిరేకమనేది హిందూ పక్షం వాదన. వివాదాస్పద స్థలంలో ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారా అనే అంశంపై పురావస్తు శాఖ నివేదిక అసమగ్రంగా ఉంది. తుది విశ్లేషణ ఎవరు చేశారు, నివేదికను ఎవరు రూపొందించారో తెలియదు. దానిపై సంతకం కూడా లేదు. అయోధ్య శ్రీరాముడి జన్మస్థానం కావచ్చు, కానీ వివాదాస్పద స్థలంలోనే రాముడు పుట్టాడన్న దానికి ఆధారాలు లేవు. అక్కడ ఉన్నది బాబర్ హయాంలో నిర్మించిన బాబ్రీ మసీదు మాత్రమే. ప్రధాన గుమ్మటం కింద హిందువులు ప్రార్థనలు చేసినట్లు ఆధారాలు లేవు. బయట ఆవరణలోని రామ్ చబుత్రాలోనే ఎప్పుడూ పూజలు జరిగాయి. ఆ స్థలం 1949 వరకు ముస్లింల ఆధీనంలోనే ఉంది. అప్పటి వరకు ప్రార్థనలు జరిగాయి. 1949 డిసెంబర్ 22-23న ఓ అర్ధరాత్రి వేళ ప్రధాన గుమ్మటం కింద విగ్రహాలు పెట్టారు. పురాణాలు, ఇతిహాసాలు, దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల కథనాల ఆధారంగా నిర్ణయాలు జరగరాదు. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పాలి. మసీదును కూల్చేశారన్నది ఇటీవలి చరిత్ర. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ముస్లిం పక్షం వాదిస్తోంది. हमारी न्याय व्यवस्था पर हम सबका विश्वास है. जो न्यायोचित निर्णय है वो न्यायालय की व्यवस्था करेगी. पर मैं सभी लोगों से प्रार्थना करता हूँ, शांति और सद्भाव को कायम रखें, भाईचारा को कायम रखें और न्यायालय का जो भी निर्णय है उसको खुले दिल से स्वीकार करके हम सब लोग शांति प्रस्थापित करेंगे. यही सब लोगों ने बहुत ही जिम्मेदारी से अपने कर्तव्य को निभाना चाहिए. यही सबसे अपील है. आपल्या लोकशाहीमध्ये आपली न्यायव्यवस्थेवर आपला सगळ्यांचा विश्वास आहे. आज निर्णय होणार आहे राम मंदिराच्या बाबतीत. आपण सगळ्यांनी न्यायालयाचा निर्णय जो असेल तो स्वीकार करू. ही प्रकारची अनुचित घटना घडणार नाही याची जबाबदारी आपल्या सर्व जनतेची आहे आणि जनतेने शांतता ठेवावी अशी विनंती माझी.